నిమజ్జన శోభాయాత్రలో ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని డిఐజి ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రహదారులు వివిధ కాలనీలలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ కి అనుసంధానించి శోభాయాత్రను పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక నల్గొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ దేవరకొండ లాంటి ప్రధాన పట్టణాల్లో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రని జిల్లా కేంద్రమైన నల్గొండ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయ కమాండ్ కంట్రోల్ ద్వారా 24/7 పర్యవేక్షిస్తూ సంబంధిత పోలీస్ అధికారులకి తగిన సూచనలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ తరపున కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా మేం ప్రాజెక్ట్ సైతం కింద ఏర్పాటు చేసిన సుమారు 2400 సీసీ కెమెరాలను ఆయా పోలీస్ స్టేషన్లకి అనుసంధానించడం ద్వారా పటిష్ట నిఘా నీడలో గణేష్ నిమజ్జన శోభాయాత్రని పోలీస్ శాఖ పర్యవేక్షించనుంది. జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి డిఐజీతో పాటు ఐటీ సెల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. నవరాత్రులు పూర్తి చేసుకుని నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనే గణేష్ మండపాలకి జియో ట్యాగింగ్ చేసిన పోలీస్ అధికారులు అందుకు అనుగుణంగా కేటాయించిన నెంబర్ల ద్వారా శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు. క్రిమినల్ సంబంధిత కేసులలో ఉన్నవారిని బైండోవర్లు చేశామని, రౌడీ షీటర్లతో పాటు క్రిమినల్ రికార్డు ఉన్నవారి కదలికలపై నిఘా పెట్టామని చెప్పారు. గణేష్ మండపాల నిర్వాహకులంతా మంచి కండిషన్లో ఉన్న వాహనాలను మాత్రమే శోభాయాత్రకు వినియోగించాలని సూచించారు. ఆధ్యాత్మిక వాతావరణం చక్కగా కనిపించే విధంగా చూడాలని, మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దని చెప్పారు. నిమజ్జన ప్రాంతాలలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని, అయితే మండపాల నిర్వాహకులు చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని సూచించారు. నిర్దేశించిన విధంగా క్రమ పద్ధతిలో శోభాయాత్రలో పాల్గొనాలని, పోలీస్ శాఖ సూచనలు పాటించాలని కోరారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో శోభాయాత్ర బందోబస్తు నిర్వహించామని వివరించారు. రెవెన్యూ, మున్సిపల్, ఆర్ఎండ్బి, జాతీయ రహదారులు, ఇరిగేషన్ అధికారులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి చిన్న సంఘటన చోటు చేసుకోకుండా గణేష్ నిమజ్జనం జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా జిల్లాలోని అన్ని వైన్ షాపులను మూసివేయించడం జరిగిందని, ఎవరైనా నిబంధనలు పాటించకపోయినా శోభాయాత్రలో డీజేలు వినియోగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించుకునేలా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉత్సవ కమిటీల సభ్యులు, శాంతి సంఘం సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని మతాల పెద్దలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు చేయడం జరిగిందని డీఐజీ రంగనాథ్ వివరించారు.